విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు అన్నారు. సామాన్య భక్తుల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. భవాని మాలదారులకు రాత్రి 12 గంటల వరకు అనుమతించినట్లు కలెక్టర్ వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరిగిందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పరిశీలిస్తామంటున్న కలెక్టర్ ఢిల్లీ రావుతో మా బ్యూరో చీఫ్ అనిల్ కుమార్ ఫేస్ టు ఫేస్. విజయదశమి పండుగ పురస్కరించుకొని ఈరోజు ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. ఈ ఏర్పాట్లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు కూడా ఢిల్లీ రావు గారు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితులను గమనిస్తూ ఉన్నారు. అసలు సారి ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు యాక్చువల్గా మేము ఒక 60-70 వేలు అనుకున్నాం, కానీ ఇప్పటికే చూస్తే అనేటువంటిది సుమారుగా 30-40 వేలు ఇప్పటికే అయిపోయినట్టున్నారు. సో ఈరోజు 1 లక్షన్నర అనేటువంటిది ఉన్న క్రౌడ్ను ప్రకారంగా అనుకున్నాం. భవానీలు చాలా ఎక్కువ మొత్తంలో వస్తున్నారు. సో ఇప్పుడు 500 టికెట్లు ఒకటి మాత్రమే హోమ్ టర్నింగ్ వరకు పంపించాలనుకుంటున్నాము. ఇక 100, 300 అనేటువంటి ఈరోజు లేవు. మిగిలినవన్నీ కూడా 2 ఫ్రీ లైన్ 100 అండ్ 300 కూడా మరొక 2 అంటే మొత్తం 4 ఫ్రీ లైన్లు అనేటువంటిది. 500 టికెట్స్ కూడా ప్రస్తుతానికి ఆపున్నాము. వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా హోమ్ సెంటర్ వరకు పంపిస్తాము. మరి సాయంత్రం 4 గంటలకి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు అనేటువంటి ఉంటుంది. దెన్ మన దుర్గాఘాట్ దగ్గర 5:30 అనేటువంటి కార్యక్రమం, మొత్తం కార్యక్రమంలో 8:30 అనేటువంటి కంప్లీట్ అవుతుంది. అయితే దర్శనం అనేది భవానీలకు సంబంధించిన వరకు రాత్రి 12 వరకు అనేటువంటి కంటిన్యూ అవుతుంది. రేపు ఎల్లుండి అని యావరేజ్ మాకు ఒక 70-80 వేలు అనే యావరేజ్గా రేపు కూడా ఎల్లుండి కూడా రావచ్చు అని అనుకుంటున్నాము. 9 రోజులుగా ఈ నవరాత్రులు జరుగుతున్నాయి, ఎప్పుడు భక్తులు నిత్యం వస్తున్నారు, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయి. ఈ రోజు క్రౌడ్ ఎక్కువ ఉంది అంటే సామాన్య భక్తులకి ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు? సామాన్య భక్తుల కంటే 100, 300 తీసేసామంటే 4 క్యూ లైన్లు వచ్చాయంటేనే సామాన్య భక్తులకు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు. ఇక 500 కూడా ఇప్పుడు సామాన్య భక్తుల కింద లెక్క, విఐపీస్కి చాలా వరకు తగ్గించాము. ఎవరైనా ఇంపార్టెంట్ జడ్జెస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్స్ కానీ ఇలాంటి వాళ్ళు వచ్చేటప్పుడు మాత్రమే అనేటువంటిదే ఇస్తున్నాం. కానీ మెజారిటీ రికమెండేషన్తో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా 500 క్యూ లైన్లోనే పంపిస్తున్నాం. అసలు ఇక్కడ విఐపీలకి ఎలాంటి దర్శనాలు ఇస్తున్నారు? విఐపీలకు వరకు అంటే ఆ పరిస్థితులు బట్టి అంతరాళ దర్శనము అనేది ఉంది, దాని ఆశీర్వచనం ఉంది. బట్ అందరినీ కూడా మరి ఇప్పుడు సాటిస్ఫై చేయలేకపోతున్నాము. ఆ డెసిగ్నేటెడ్ విఐపీస్ మాత్రమే, మిగిలిన వాళ్ళందరికీ కూడా 500 క్యూ లైన్లో పంపిస్తారు. వర్షం పడుతున్న నేపథ్యంలో మీరు ఎలాంటి ఏర్పాటు చేయాలి అంటే, వర్షాలకు సంబంధించిన దాంట్లో ఎంటైర్ క్యూ లైన్ అంతా కూడా అనేటువంటి వాటర్ ప్రూఫ్లో ఉంది. తర్వాత అక్కడ మన విఎంసీకి ఆపోజిట్ ఉన్నదంతా కూడా వాటర్ ప్రూఫ్తో అనేటువంటిది ఉంది. అదర్వైజ్ అంటే సపరేట్గా మనకి ఇప్పుడు అంటే అంత ఫెసిలిటీ టు బి ఫ్రాంక్ లేదు, బట్ ఓకే పబ్లిక్ అనేటువంటిది అలవాటైపోయి ఆ దీంట్లో భక్తితో అనేటువంటిది వర్షం వచ్చినా ఆ ఫ్లోటింగ్ అలానే వచ్చేస్తుంది. కృష్ణానది వాటర్ ఫ్లో పెరిగిన నేపథ్యంలో స్నానాలు ఎలా? దానికి క్లియర్గా ఓన్లీ జల్లు స్నానమే ఉంది, మొత్తం అంతా బారికేడింగ్ చేసేస్తాము. దెర్ ఈజ్ నో ఛాన్స్ లోపలికి వెళ్ళడానికి, ఎటువంటి స్కోప్ కూడా లేదు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ ఈరోజు క్రౌడ్ ఎక్కువగా ఉంది, భక్తుల క్రౌడ్ ఎక్కువ ఉంది, ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతుంది, అయినా అందరికీ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాము. ఖచ్చితంగా సామాన్య భక్తులకి ఎక్కువ దర్శనం అందించేలా కూడా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు చెప్పిన పరిస్థితి. కెమెరామెన్ సిద్ధుతో అనిల్ కుమార్, సివిఆర్ న్యూస్, ఇంద్రకీలాద్రి.